సో అలాగే ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వ్యాఖ్య చేశారు ఏంటంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కూడా లేవనెత్తారు. ఈ అంశానికి సంబంధించి అదే నేను కనుక అధికారంలో ఉంటే నేను కాపాడేవాడిని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని, కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు మాట్లాడలేదు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే అని అడుగుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు పోరాటం, ఢిల్లీకి వెళ్ళి ఒక టెంట్ వేసుకుని ఒక నిరాహార దీక్ష చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో అందరూ కూడా స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని అమ్మేసుకునేది జగన్ గారు కాదు కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాయింట్ కదా. ఈయన పట్టుకుని 24 గంటలు నువ్వు కనీసం ఆంధ్ర రావు, తెలంగాణలో ఉంచితే ఆంధ్ర రాజకీయాలు మాట్లాడతావు. నువ్వు ధైర్యం ఉన్నవాడైతే ఆంధ్రకి రా, ఆంధ్రలో కూర్చొని మాట్లాడు, ఆంధ్రలో సభ పెట్టు నీకు ధైర్యం ఉంటే, ఆంధ్రలో సభ పెట్టి నువ్వు ఇదేంటి ఇవన్నీ మాట్లాడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరాహార దీక్ష చెయ్యి, నువ్వు చూద్దాం సెంట్రల్ దృష్టికి తీసుకెళ్లి చూద్దాం. ఒక 3-4 రోజులు అన్న తెలుపుగా కూర్చోం, ఏంటది ఇవన్నీ స్టేజ్ మీద ఉత్తుత్తి మాటలు, పిచ్చి మాటలు, పిచ్చి ఎగురుళ్ళు, పిచ్చి డాన్సులు. ఎన్ని రోజులు చూస్తాడు ముసలోడు నాటకాలు కూడా, ఇంకా ముసలోడికి పెళ్ళిళ్ళు